నమస్తే వెలుగు మొత్తం ఈ లోవు కూడా పక్కన పెట్టి బీజేపీని వేసుకోకపోయినావు ఈ పక్కకు నువ్వు నుత పెట్టి ఇలా మొత్తం బీజేపీ వేసుకుంటే సొమ్మగా అనిపించు మీకు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లాగా మారింది లక్ష కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు నీటిని తమ ఫామ్ హౌస్ లోకి మళ్లించుకుంటున్నారు పాలమూరు ప్రాజెక్టుతో ఒక్క చుక్క నీరు కూడా రైతులకు అందడం లేదు అత్యంత అవినీతి పరుడైన సీఎం కేసీఆర్ఏ ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఇక మనం టు పిన్ మాట్లాడుకుందాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందంటే సరే అది వదిలేదంటూ లక్ష కోట్లు ఏడుకెళ్ళి పెట్టిరు నడ్డా గారు నడ్డా గారా మీరు నిజంగా మీకు మీరు మరి మరి ఇంత అజ్ఞానంగా మాట్లాడదేట్ల రాష్ట్రానికి రాగానే అవాదాలు వస్తాయి మీ నోటికి నీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్ లా ఏమని చెప్పిందో చూపిస్తా చూడీడా మా రాష్ట్ర మంత్రి మా రాష్ట్ర ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినటువంటి కాళేశ్వరం సంబంధించిన క్వశ్చన్ కి నీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది చూడండి ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఎనభై వేల మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు ఖర్చు అని చెప్పింది లక్ష కోట్లు ఎడికెళ్ళు వచ్చినవే జేపీ నడ్డా గారు ఏడుకలు లక్ష కోట్లు మన ఇంటికి తీసుకొచ్చిరా లేకపోతే మీ గుజరాతీ పార్టీ అకౌంట్లకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిరా లక్ష కోట్లు అది అదొక బండ తప్పు బూతులు ప్రజల గ్రహించు రి తెలంగాణ ప్రజలు వీడు తెలంగాణ గడమని అడుగు వీళ్ళు బూతులు మాట్లాడతారు తెలంగాణ గురించి మాట్లాడగానే వీళ్ళు అబద్దాలు చెప్తారు మొత్తం అబద్దాలు వీళ్ళు పార్లమెంటునే అబద్దాలు చెప్పిన వాళ్ళు ఈ ప్రెస్ మీట్ చెప్పడం పెద్ద సోద్యమా వీళ్ళకు పెద్ద లెక్కన కుడు రే అదొకటి అయిపోయినా అదొకటి జూటా మాట తేలిపోయిందా ఇంకొకటి లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు నీటిని తన ఫామ్ హౌస్ లోకి మళ్లించుకుంటున్నాడని చెప్పేసి కేసీఆర్ ని కేసీఆర్ మీద ఆరోపణ సరే నువ్వు ఆరోపణ కదా నేను రుజువు చేస్తా చూడడానికి నీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిండ్రు మిస్టర్ జేపీ నడ్డా గారు మీరు అద్భుతంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆ బీజేపీలో ఉన్నటువంటి అజ్ఞాన రాష్ట్ర నాయకులు జూటా నాయకులు ఒకసారి ఇది చూడండి మీరు ఇప్పటి వరకు ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం ప్రాజెక్టు పనులు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది ఎనభై మూడు పాయింట్ ఏడు శాతం పనులు పూర్తయినాయి దాంట్లో పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఎకరాలకు కొత్తగా నీరు అందించడంతో పాటు మరో పద్దెనిమిది లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్పి వివరించింది మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లా ఈ పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది లక్షలు ముప్పై ఆరు లక్షల ఎకరాల భూమి ఉందా ముప్పై ఆరు లక్షల ఎకరాల భూమి ఉందా అండి జేపీ నడ్డా గారు ఈ బీజేపీ నాయకులు ఓహో హహి అని అవుతారాడా ఉంది మాట్లాడుతుంటే సార్ మీరు చెప్పేది అబద్ధం సార్ జనాలు రేపు మళ్ళీ బట్టలు ఇప్పుతారు సార్ మళ్ళా మనం చెప్పే జూట మాటలను బట్టలు మన ఇజ్జ పోతుంది అని చెప్పేసి పక్కన చెప్పాలి కదా ఆయనకు పద్దెనిమిది లక్షల ఎకరాలు ఆయక పద్దెనిమిది లక్షలు కొత్తగా నీళ్ళు ఇస్తే పద్దెనిమిది లక్షల ఎకరాలు కొత్తగా కొత్త ఆయకట్టు అయ్యింది దానివల్ల మొత్తము ముప్పై ఆరు లక్షల ఎకరాలు కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉన్నాయా చూపిస్తారా ఈ బీజేపీ నాయకులు ఎందుకు జూటా మాటలు మాట్లాడతారు తెలంగాణ ప్రజలను ఎందుకు మభ్య పెట్టాలని చూస్తారు ఎటుగా కూడా మీరు మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్షాలు ఉన్నాం కదా అడ్డం పొడుగు ఎంతైనా మాట్లాడొచ్చు మా నోటికి అద్దు అదుపు లేదు మీ ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తాం లక్ష కోట్ల ప్రాజెక్ట్ అంటాడు ఓడెం లక్ష కోట్ల అవినీతి అంటాడు ఏకంగా లక్ష కోట్ల అవినీతి అవుతా ఒక ప్రాజెక్ట్ లక్ష కోట్ల అవినీతి అయితే మరి అది ఎన్ని లక్షల కోట్లు పెట్టి కట్టాలి ఓ పది లక్షల కోట్లు పెట్టి కట్టాలి అది అట్లా అట్లా ఉండదు పరిస్థితి నువ్వు చెప్పిన జూటా మాట తేలిపోయింది కదా ఇంకోటేముంది ఇంకోటే ఉన్నాడు ఆ పాలమూరు ప్రాజెక్టు తో చుక్క నీరు కూడా రైతులకు అందడం లేదు సార్ మీరు పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు మీరు ఆ ప్రాజెక్టు కి మోకాలు మీరు ఈ రెండు రాష్ట్రాల సమస్యను మరింత జటిలం చేసి గెజి తెచ్చి ఆడ ఒక బోర్డును పెట్టి మళ్ళీ కేంద్రం పెత్తనం చేసి నువ్వు రెండు వందల కోట్లు నువ్వు రెండు వందల ఏపీకి తెలంగాణకు లింకులు పెట్టి నువ్వు పర్మిషన్లు ఇవ్వకుండా తెలంగాణలో మా వాటా మేము వాడుకోకుండా చేస్తున్నటువంటి క్రూరమైన చర్య చేస్తున్నది మీ కేంద్ర ప్రభుత్వము అదే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా న్యాయమైన వాటాని మాకు ఇంకా ఇంకా ఎక్కువ వాటా రావాలని చెప్తే అది అది పరిష్కరించరు ఈ కృష్ణా బోర్డులో తెలంగాణ రాష్ట్రంగా ఇంతవరకు గుర్తింపే ఇవ్వలేదు మీరు మీ జలశక్తి తెలంగాణ రాష్ట్రంగా గుర్తించాలి కదా ఆ బోర్డులా మాకు ఎంతసేపు ఇంకా ప్రాంతంగా మాత్రమే మాకు అందులో కేటాయింపులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంగా గుర్తి మాకు వచ్చే వాటా ఇంకా పెరుగుతుంది నీళ్లు ఆ వాటా ఎట్లా వాడుకోవాలో మీరే ఏ ఏడంగ వాడుకోవాలో చూపిర్రి ఏ ప్రాజెక్టులో వాడుకోవాలో చూపిర్రి అది చేత కాదు ఎందుకు చేత అవుతుంది వీళ్ళకి అసలు తెలంగాణ మీద ప్రేమ ఉంటే కదా ఈ దక్షిణ తెలంగాణ మీద అసలే ప్రేమ ఉండదు వాళ్ళు ఎట్లా ఎట్ట ఎట్టేంది వాళ్ళు చావాలి మేము రాజకీయం చేయాలి సో ఇట్లా ఉండదు కథ వీళ్ళది వీళ్ళు మోకాలు అడ్డం వేసేదే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి దానికి అనుమతులు లేవు దీనికి అనుమతులు లేవు పర్యావరణ అనుమతులు లేవు అని చెప్పేసి రోజు కథలు చెప్పుకుంటూ అడ్డం వేసేదే వీళ్ళు ఇంకా నువ్వు మాట్లాడతావు అత్యంత అవినీతి పరుడు అయిన సీఎం కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు కదా మీరు పోగానే ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి కేసీఆర్ ప్రభుత్వం మీద కేసీఆర్ అక్రమాస్తుల మీద ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి మీ చేతుల్లో ఉంటుంది కదా సీబీఐ ఈడీని పంపిరి లేదనుకుంటే ఇంకా ఏది ఉంటే అది విచారణ సంస్థ ఏది ఉంటే అది ఈ ప్రభుత్వం మీదకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే వాళ్ళ కుటుంబం మీదకి ఒక ఎంక్వైరీ ఏపీ మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏపిచ్చి తేల్చి తెలంగాణ ప్రజలు చూపిరి అయ్యా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అత్యంత నీతి పరు అవినీతి పరుడు నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ మీ వెనకాల ఉంటారు తెలంగాణ ప్రజలు నాయకులను అనుకుంటారా ప్రభుత్వంలో సమర్థలను గుసపెడతారు అవినీతి పనులను ఎందుకు గుస మనం తెలంగాణ ప్రజలుగా వేయొచ్చు కదా మీరు ఒక ఎంక్వైరీ చెయ్యొచ్చు కదా సిబిఐ ఎంక్వైరీ పంపించచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం మీదకి కేసీఆర్ మీదకి ఎందుకు మరి జూటా మాటలు మాట్లాడు ఏదో మీడియాలో వస్తుంది కదా గిట్లాంటి పనికి వల్ల పేపర్లు పనికి వాళ్ళ మీడియా కవర్ చేస్తది కదా అని చెప్పేసి మాట్లాడిపోతే సరిపోతుందా ఆ మాటను నిలబడాలి కదా ఇప్పుడు ఎవడొద్దు అంటున్నాడు ఆయన నేను నాకు అర్థం కాదు సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఈడీ ఎంక్వైరీ అయ్యి నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయి సుప్రీంకోర్టు తోటి విచారణ చెప్పి ఎవరిది అంటున్నాడు ఉట్టి జూట మాటలు ఇవన్నీ జేపీ నడ్డానో లేకపోతే అబద్ధాల నడ్డానో అర్థమవుతలేదు ఈయన కరోనా పేరుతో జనాన్ని అణచివేస్తున్నాడు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేరు కరోనా పేరుతో జనాన్ని అణచివేస్తున్నాడు అంటే ఏం చేయాలి ఇప్పుడు మీకు పర్మిషన్లు ఇచ్చి కరోనా మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఎక్కడ ఢిల్లీలో ఇక్కడ మహారాష్ట్రలో పెరుగుతున్నాయి కదా కేసులు రోజు రోజుకి అట్లా పెంచమంటారా ఇట్లా తెలంగాణ ప్రజలు సాగు సాగుటమంటారా రాష్ట్ర ప్రభుత్వం అది చేయాలన్నా మీకు మీ ర్యాలీలకు మీ ధర్నాలకు పర్మిషన్లు ఇవ్వాలన్నా సరే కేసులు జరుగుతున్నాయి కదా ఇంకా రేపు నువ్వు లాక్డౌన్ పెట్టకు దేశంలా నువ్వేం ఆంక్షలు విధించకు మీ మోడీ గారు అది ఇప్పుడు పొద్దులు వేస్తే పోయి ఉత్తరప్రదేశ్లో ఉంటారు కదా దేశం ఎక్కడన్నా పోనీ ఎక్కడైనా సంకరానికి పోనీ ఏమైనా పోనీ బతికి వస్తాయి అని చెప్పేసి పోయి పొద్దువాళ్ళు పోయి యూపీలో ఉంటున్నాడు కదా ఉండని దేశంలో మీరు ఎట్లాంటి ఆంక్షలు పెడతా చూస్తాం కదా ఇప్పటికే ముప్పై ఏడు వేల కేసులు వచ్చినాయి ఇక రేపు మాపు లక్ష లక్షకు పోతాయి అలా అయినా ఆంక్షలు పెడతారా మరి ఇక రాష్ట్రాలు మీ ఇష్టం ఏమైనా వేసుకోని చెప్పి వదిలేస్తే చూద్దాం అది కూడా ఏమైతుందో ఇక రాష్ట్రంలో అవినీతిని అంతం అయ్యేదాకా పోరాడతాం ఉద్యోగులు టీచర్లకు అండగా ఉంటాం ఎస్ ఉద్యోగులు టీచర్లకు అండగా ఉంటాం రాష్ట్రంలో అవినీతి అంతమైనా దానికి పోరాడుతూ ఉన్నారు కదా మీరు చెప్పినా కదా అవినీతి మీద మీరు సిబిఐ ఎంక్వైరీ లేయండి అది ఓకే ఇక ఉద్యోగులు టీచర్లకు అండగా నిలుస్తాం మీరు ఉద్యోగులకు ఏ ఉద్యోగులకు అండగా నిలవాలంటే నేను ఒక్కటి చదువుతాను మీరు వినండి ఈ ఉద్యోగులకు మీరు అండగా నిలవండి సార్ ఫస్ట్ ఏ ఉద్యోగులకు అనుమతి అండగా నిలుస్తారంటే చెప్తాను ఇప్పుడే మన కింద ఉన్నటువంటి కనపడదు అంట కనపడదు నా ఫేస్బుక్ అకౌంట్లో నేను ఒక పోస్ట్ పెడితే దానికి ఒక అన్న పాషం రఘునందన్ రెడ్డి అన్న కామెంట్ చేసిండు నిజంగా ఒక మంచి ఆలోచన కల్పి ఏ ఉద్యోగుల కండగా ఉండాలంటే చూడు ఆ విధంగా ఇరికిపోయారు అనమాట ఏమంటే గవర్నమెంట్ ఉద్యోగుల హక్కులు కాపాడుతామని చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలుతున్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి ఈ రోజు ఏం చెప్పిండయా ఉద్యోగులకు అండగా ఉంటామని చెప్పిండు చెప్తే నువ్వు ఇదే స్ఫూర్తితోని ఎవరికి అండగా ఉండాలంటే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు అండగా ఉండాలి సింగరేణి ఉద్యోగుల కండగా ఉండాలి బ్యాంకు ఉద్యోగులు ఇప్పుడు నువ్వు బ్యాంకులు అన్నింటిని ఒక విలీనం చేయాలని ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తున్నావు కదా ఆ ఉద్యోగులకు అండగా ఉండాలి ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ ప్రైవేట్ అప్ప చెప్పిన కదా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా ఉండాలి ఇంకోవరకు బిఈఎంఎల్ ఉద్యోగులకు అండగా ఉండాలి ఎస్సీఐ అండగా ఉండాలి ఇందులో ఉద్యోగాలు ఆశించే యువతకు ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలిసి వారి హక్కులకు వారి సంస్థలు కా కాపాడుకోవాలి ఎందుకంటే వారు గవర్నమెంట్ ఉద్యోగులకు చిన్నపాటి కష్టం కూడా రానివ్వకుండా చూస్తారు కాబట్టి హైదరాబాద్కు వచ్చి ఆయన అదే చెప్పింది కదా సో ఈ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు పోయి జేపీ నడ్డా గారికి ఒక మీ రిప్రజెంటేషన్ ఇవ్వండి ఏమని మాకు వచ్చింది మేము అన్యాయం అవుతున్నాము అని చెప్పేసి ఇవ్వండి సో అప్పుడు వాళ్ళకు అండగా వీళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ నిండా ముంచిందే ఈ కేంద్ర అయ్యే ఉన్న సంస్థలన్నిటిని ప్రైవేటీకరణ చేసి అలా ఉన్న ఉద్యోగాలు మొత్తం పోగొట్టి ఈ రిజర్వేషన్ని మొత్తం ప్రశ్నార్థకం చేసి అంత ఆగం చేసేదే ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఉద్యోగులకు అండగా ఉంటారంట గురువి తగ్గిందంట కింద ఉన్నటువంటి నలుపును గుర్తించదంట మీ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగుల కండగా ఉంటుంది ఫస్ట్ మీ చేతులు ఆగమైపోయినా మీ చేతుల జీవితాలను ఆగం చేస్తున్నటువంటి ఉద్యోగులకు అండగా ఉండరు ఎల్ఐసీని కూడా ప్రైవేటీకరణ చేస్తారు అద్భుతమైన లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసీని కూడా ప్రైవేటీకరణ చేస్తారు అన్నింటిని అమ్ముకోవడం ప్రైవేటీకరణ చేయడమే కదా వీళ్ళు చేసేది ఇంకే వీళ్ళు అండగా ఉంటారు తెలంగాణకు వచ్చి నీతి నీతి వ్యాఖ్యలు వల్లిస్తారు కరోనా రూల్స్ మా పార్టీ లీడర్లకేనా కరోనా రూల్స్ మీ పార్టీ లీడర్లకే కాదు అన్ని పార్టీ లీడర్లకు ఉంటాయి కానీ ఏదైనా సరే సభ అయినా సమావేశమైనా ర్యాలీ అయినా దీక్ష అయినా ఒక పర్మిషన్ తీసుకోవాలనేది ఇంగిత జ్ఞానం ఆ ఇంగిత జ్ఞానం మీ బండి సంజయ్కి లేదు కాబట్టి నీ ఇలా జైల్లో శిప్పకూడదు తింటున్నాడు ఆ ఇంగిత జ్ఞానం ఉన్న ఉన్న పార్టీలు పర్మిషన్లు తీసుకొని సభలు పెట్టుకున్నాయి ర్యాలీలు తీసినాయి మీ కేంద్ర మంత్రి కూడా పోయిండు ఆ ప్లైఓవర్కి దానికి సభ పర్మిషన్ ఉంటేనే కేంద్ర మంత్రి పోతాడు మరి నీ కేంద్ర మంత్రి పోయిన కూడా పర్మిషన్ లేదంటారా అట్లా నీ కేంద్ర మంత్రి కూడా మరి కేసులు పెట్టమంటారా ఆయన పేరు ఆయన మీద మీది మీకే వస్తుంది వర్తిస్తుంది అయిపోయా ఇది ఇది కథ మన జేపీ నడ్డా గారి జూటా మాటలు కథ ఇది కాబట్టి జేపీ నడ్డా వచ్చి ప్రతిదీ జూటా మాట మాట్లాడి పోయిర్రు